మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభం సందర్భంగా వినుకొండ పట్టణంలోని గుంటి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు, వారితో పాటు నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కళాధరాయ నమః, సప్తపాతాల గామనే నమః, మరియాచల సంత్రియాయ నమః, ఉత్తరాశాశిస్తాయ నమః, సీతాయ నమః, దివ్యౌషధాయ నమః, ఖగాయ నమః, శాఖామృగాయ నమః, కపీంద్రాయ నమః, పురాణాయ నమః. ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేని అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియపడుతున్నా. మరి అంతేకాదు, ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాళ్ళకి వాళ్ళ బిడ్డలు చదువుకునేదానికి అమ్మఒడి రూపంలో 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి పేదవాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకి మరి 45 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి 18,750 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈబీసీ కింద కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 15,000 రూపాయలు అందించడం జరిగింది. కాపు నేస్తం కింద మరి 15,000 రూపాయలు అందించడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కటి ఫీజు రీఎంబర్స్మెంటు నాడు నేడు అని చెప్పి ప్రతి పల్లెటూరులో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి హై స్కూల్ వరకు కూడా ఇవాళ అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియపడుతున్నాం. మరి ఇవే కాకుండా జగనన్న ఆసరా, జగనన్న తోడు, జగనన్న గోరుముద్ద, జగనన్న మరి చేయూత ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. నిజంగా అండి, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి 14 సంవత్సరాలు చేసినటువంటి ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాటలు చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంటుంది. నిజంగా ఆయన అంత పచ్చి అబద్ధాలు ఆడటం, ఆయన స్థాయి ఇదదాచుకొని మాట్లాడటమేనని ఈ సందర్భంగా తెలియపడుతుంది. స్థాయి అనేది ఆయన అర్థం చేసుకోకుండా పేదవాళ్ళకి అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇస్తే వాటి మీద కూడా కోర్టుకు పోయినటువంటి పరిస్థితి చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారి మరి ఆలోచన, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఏ ఒక్క పేద కుటుంబానికైనా 1 సెంట్ అంటే 1 సెంటు భూమి ఇచ్చాడా అని అడుగుతూ ఉన్నాం.